డారేది మిర్చి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో కనిపించి అదరగొట్టిన హంసనందిని గుర్తుందా? ఈ రెండే కాదు, ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన హంసనందిని బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడటం తెలిసిందే. చికిత్సతో దీన్ని విజయవంతంగా అధిగమించిన హంసనందిని తిరిగి సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. వంశ పారంపర్యంగా ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడటం గమనార్హం. 2021 డిసెంబర్లో ఈ కఠిన నిజాన్ని ఇన్స్టాగ్రామ్లో ఆమె బయటపెట్టింది. 9 సైకిల్స్ కీమోథెరపీ తీసుకున్నారని, మరో 7 సైకిల్స్ తీసుకోవాల్సి ఉన్నట్టు వెల్లడించింది. తిరిగి ఓ సినిమా షూటింగ్కు హాజరైన హంసనందిని తన తాజా ఆరోగ్య స్థితిని వివరించింది. మూవీ సెట్లో ఉంటే మళ్ళీ జన్మించిన అనుభూతి కలుగుతోంది. కెమెరా ముందు సజీవంగా ఉండే చోటు నా పుట్టినరోజు రావడం మంచి మార్గమని తెలుసు. ఈరోజు రాత్రి నా తోటి నటులు, సినిమా సిబ్బందితో వేడుకలు జరుపుకుంటాను. మీ నుంచి అపార ప్రేమ, మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. నేను తిరిగి వచ్చేసా అని హంసనందిని పోస్ట్ పెట్టింది. 18 ఏళ్ల క్రితం తన తల్లిని క్యాన్సర్ పొట్టను పెట్టుకున్నట్టు హంసనందిని గతంలో ప్రకటించింది.